నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయబోతున్నారని నగర మేయర్ బోట్లూరు శ్రవంతి స్పష్టం చేశారు. ఆమె నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి దెబ్బకు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మళ్లీ వాళ్లే ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో పోటీ చేస్తున్నారని వేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయబోతున్నారని నగర మేయర్ బోట్లూరు శ్రవంతి స్పష్టం చేశారు. ఆమె నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి దెబ్బకు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మళ్లీ వాళ్లే ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో పోటీ చేస్తున్నారని వేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. 29వ డివిజన్ లో పారిశుద్ధ పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి సత్తార్ గారితో, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ జేసీ కన్వీనర్ అయినటువంటి సాయిరెడ్డి గారితో, వైఎస్ఆర్సీపీ నాయకులు సూరి గారితో కలిసి ఈ పారిశుద్ధ పనుల మీద పరిశీలించడం జరిగింది. ఎప్పటికప్పుడు మెరుగైన సేవల్ని నగరపాలక సంస్థ నుంచి అందచేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షించడం, అదేవిధంగా ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాటర్ అన్నది టైంకి రావట్లేదని కూడా చెప్పడం జరిగింది. ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా మేము అధికారులందరికీ కూడా సూచించి ఈ ఏ టైంకి వస్తుందో ఇక్కడ పబ్లిక్ అందరికి కూడా ముందుగానే ఇంటిమేషన్ చేసి అదే టైంకి వదిలేటట్టుగా కూడా అధికారులందరికి కూడా సూచించడం జరుగుతుందని కూడా తెలియచేస్తూ, ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా కార్పొరేటర్ దృష్టి గారికి కానీ, అదేవిధంగా ఇన్ఛార్జ్ దృష్టికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ తెలియజేస్తే వెంటనే ఆ సమస్యని పరిష్కరించే దిశగా వెళ్తామని కూడా తెలియజేస్తూ, మన రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలతోటి అదేవిధంగా సంక్షేమం అందించే దిశగా ముందుకెళ్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏదో ఒకటి చేయాలంటారు కదా, అదేవిధంగా వన్ డే బ్యాక్ అలాగే జరిగింది. వెంటనే అదే ఛానల్లో కూడా మళ్ళీ కాదు ఖండించారని కూడా వేయడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా రూరల్ ప్రజలందరూ కూడా భారీ మెజర్ తోటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసిన. ఈరోజు మేయర్ గారు 29వ డివిజన్ని పర్యటించడం జరిగింది. ఇక్కడ మేయర్ గారు వచ్చిన సందర్భంగా స్థానికంగా ఉండేటువంటి సమస్యల్ని, ప్రధానంగా నీటి సమస్య, ఒక టైము లేకుండా వదిలే నీళ్ళ వల్ల ఇక్కడ జనాలు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని తెలియజేశాం. అదేవిధంగా ఈ మధ్య పారిశుద్ధ్య కార్మికులు స్ట్రైక్ చేయడం వల్ల కానివ్వండి, వింటర్ సీజన్ వల్ల కానివ్వండి, దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి మేడం. ఈ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి దోమల మందులు స్ప్రే చేయమని అడిగినప్పుడు మేయర్ గారు చేస్తామని చెప్పారు. రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు నిరంతరం మేము వార్డులో పర్యటిస్తూ ఎక్కడున్న సమస్యలు దాన్ని పరిష్కరిస్తూ, ఈరోజు 29వ డివిజన్లో శానిటేషన్ ఎలా ఉంది అనేది పరీక్షించడానికి మేయర్ గారు రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మేయర్ గారి దృష్టికి తీసుకుపోవడం, మేయర్ గారు వెంటనే దానికి స్పందించి ఆ పరిష్కారం దిశగా అడుగులు వేయడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్లో పక్క డివిజన్లో కానీ మొత్తం వాటర్ సమస్య ఉంది, ఆ వాటర్ సమస్యని మనకు పరిష్కరిస్తామని చెప్పి మేయర్ గారు గట్టిగా హామీ ఇచ్చారు. ఒక దాదాపు 80% మంది స్లమ్ ఉండే ఏరియా ఏంటంటే పేదలు నివసించే ఏరియా 29వ డివిజన్. ఈ 29వ డివిజన్ మీద కొద్దిగా అన్ని డివిజన్ల కంటే ఎక్కువ మక్కువ ఉండాలని చెప్పేసి మేయర్ గారిని కోరుకుంటూ